ప్రతిష్ఠింపబడుతున్న వారిని నేర్చుకుంటున్నాము. కాబట్టి మా ఇప్పుడు ఈ దేవాలయము సర్వశక్తిగా దేవుని ఆరాధించడం సేవించడం ప్రతిష్ఠించడం సమకూడవలసింది. దయచేసి ఈ మాట అందరూ కూడా నా మేరకు చెప్పండి, అందరూ నా మేరకు చెప్పండి. యెహోవా తన పరిశుద్ధాలయంలో ఉన్నాడు, ఆయన సన్నిధిని లోకమందు మౌనముగా ఉండును కాక. నేను చెప్తాను ఎదురండి, అత్యున్నతమైన సింహాసనమందు ప్రభు ఆశ్రయంగా చూసి తిని ఆయన చొక్కాయి అంచులు దేవాలయం ఆయనకు పైగా దేవుని మహాత్వం నిలిచింది. ఒక్కొక్కరికి ఆలస్య రెక్కలు ఉండను, ప్రతి వాడు రెండు రెక్కలతో తన ఒప్పును రెంటితో తన కాళ్ళను కప్పుకొని రెంటితో ఎదురుచుండడు వారి గొప్ప స్వరముతో గాన ప్రతిగానం చేయించుంది. ఈసారి నేను చెప్తూ మాట్లాడాలని చెప్పండి. పరిశుద్ధుడు 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 సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది. ఈ సమయంలో ప్రార్థన చేస్తున్నాం, ప్రార్థనతో ఏ పని కట్ చేస్తాను, అనంతరం మిగిలిన వారు కూడా ప్రార్థనపూర్వకంగా రే పని కట్ చేద్దాం. కాలం వస్తుందాం మనం చూసి ప్రార్థన చేస్తున్నాం. సర్వశక్తియు ఈ కృపలైన ప్రభువాలు ఈ మందిరం తరపు నీ కన్నులు తెరవబడి ఉండలేము. నీ ప్రజలు ఈ స్థలం చేయి ప్రార్థనకు నీ చెవులకు వారి ప్రార్థన చేయడం వారి విన్నపములని అంగీకరించి క్షమించుమేవా. మా ప్రభువ ఇక్కడ మరి ప్రతి చోటను నీ సేవకులు నీటిని ధరించుకునే వారే ఉన్నారు కాక, నీ భక్తులు నీ రక్షణను సంతోషించరు కాక. సర్వలోకమంతటా ఉన్న నీ ప్రజలతో మేము నీ పరిశుద్ధ దేవాలయం ఎదిగి మానవ హత్యములు కానీ పరమతున్న నీ నిత్య మహిమగా మందిరంలోకి చిట్ట చివరి వరకు చేర్చబడుతుంది కాక. తండ్రి నీ కృపలో ఉన్న జ్ఞాపకం చేసుకుని మహిమ ఘనత ప్రభావం మీరు మాత్రమే పొందినట్లు నీ రాకడ పర్యంతము సంఘము నీ నామమున మహిమపరుస్తూ అనేకుల రక్షణార్థమై అనేకులకు ఆయన ఆధ్యాత్మిక భావం అందించే కొరకే అనేకుల యొక్క భౌతిక అవస్థలు తీర్చుకునే కొరకే నీకు ప్రతినిధిగా